హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సంతోష్ క్రియేటివిటీ ఛానల్ నేను ఈరోజు మీకు చేస్తున్నానండి పూర్తిగా చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది కొన్ని టిప్స్తో ఎలా కట్ చేసుకోవాలి ఎలా ఈజీగా ఉంటుందనేది చెప్తానండి మనం ఇప్పుడు టూ మీటర్స్ క్లాత్ తీసుకున్నాం కదా డ్రెస్ మెటీరియల్స్లో వచ్చింది దాన్ని ఇలా ఫోర్ లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఎప్పుడైనా కింది వైపున ఇలా ఫోల్డింగ్ ఉండాలండి ఇలా ఫోల్డింగ్ ఉంటే మనకు యూజ్ ఏంటో బెల్ట్ దగ్గర మనకు ఎక్కువగా అతుకులు పడవు అప్పుడు నేను బెల్ట్ వేసేటప్పుడు మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను మనకు ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండాలి కింది వైపు ఉండాలి ఈ రెండు వైపులా మనం ఫోల్డింగ్ వచ్చేలాగా క్లాత్ని మనం వేసుకోవాలి ఇలా టూ మీటర్స్ క్లాత్ని డబల్ ఫోల్డ్ వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు పాయింట్ కింద ఉంది కదండి దాన్ని మలుచుకొని బక్రం వేసి మలుచుకొని కుట్టుకుంటాం కదా దానికి ఒక టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇష్టం అండి అలా మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్ లైన్ చేసుకోవాలి తర్వాత మనము టేప్ అయినా యూజ్ చేసుకోవచ్చు పాయింట్ అయినా పాయింట్తో అయితే మీకు ఈజీగా ఉంటుందండి టేప్ కొలతలు అయితే ఎప్పుడైనా పాయింట్ మనకు అర్థం కాదు ఎవరైనా అలా తీసుకోరు దాదాపుగా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది అందుకే నేను పాయింట్ని యూజ్ చేసే సింపుల్ ప్రాసెస్లో మీకు ఎలా తీసుకోవాలనే చెప్తున్నాను పాయింట్ని తీసుకొని మనము టూ ఫోల్స్ వేసుకొని ఇలా వేసుకోవాలండి ఎక్కువగా ఎక్కడా ముడతలు లేకుండా నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేసుకోవాలి నేను ఈ కటింగ్ అయితే బిగినర్స్ కోసం చేస్తున్నానండి మెయిన్లీ దాదాపుగా అందరికీ తెలుసు బిగినర్స్కి అయితే ఎలా వేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది తెలియదు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ మనం పై పార్ట్ ఏంటంటే బెల్ట్ అండి దాన్ని తీసుకుంటాం పై పార్ట్ సపరేట్ తీసుకుంటాం కింది పార్ట్ సపరేట్ తీసుకుంటాం మనం ఈ కొలత మాత్రం కాళ్ళ కింది భాగం కొలత మాత్రం అక్కడ ఖర్చు ఉంది కదా అక్కడ వరకు తీసుకుంటాం కింది నుంచి ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి బెల్ట్ మాత్రం మనం తర్వాత తీసుకుంటాం ఇప్పుడు ఈ భాగం మాత్రం మనం ఇప్పుడు తీసుకోవాలి ఇక్కడ మన కాలు పొడవు ఎంత ఉందో ఇక్కడ తీసుకొని అటు ఇటు మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నామండి నేను ఏంటంటే తిరగమల్ల తీసుకోలేదు లోపల ఖర్చు కోసమని ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం సింక్ అవుతుంది కాబట్టి కొంచెం లూజ్గా ఫ్రీగా ఉండడానికి ఫ్రీగా మూవడానికి నేను కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను మనము కింది నుంచి మాత్రం ఇలా క్రాస్గా తీసుకోవాలి ఇక్కడ మాత్రం మనకి ఎంత క్లాత్ ఉందో అంత తీసేసుకోవాలండి ఎందుకంటే ఇక్కడనే మనం ఫిల్స్ పెట్టుకుంటాము ఈ కుర్చీలు ఎంత ఫ్రీగా ఉంటే అంత బాగా మనకు కంఫర్ట్గా ఉంటుందండి టైట్గా లేకుండా పట్టేసినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది కింది నుంచి ఇలా క్రాస్గా ఒక మనం లైన్ వేసుకోవాలి మనం పాయింట్ని పెట్టేసుకొని ఒక కింది నుంచి కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా పైకి వచ్చే కొలది ఇలా మన క్లాత్ ఎంత డెప్త్గా ఉందో అంతవరకు తీసేసుకోవాలి చూడండి మనకు ఆది పాయింట్ ఎంత లూజ్గా ఉందో మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి అంత వచ్చేసింది కానీ మనకు ఇక్కడ మాత్రం మనం లాస్ట్ వరకు తీసుకోవాలండి ఎందుకంటే ఫ్రిల్స్ పెట్టుకుంటాం కాబట్టి ఎంత క్లాత్ ఉంటే అంత తీసుకోవచ్చు మనం ఎక్కువ ఫ్రిల్స్ వస్తే బాగా పాయింట్ అనేది చాలా బాగా వస్తుందండి పట్టీలు ఎక్కువ వచ్చేసి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాను కదా పట్టీకి దానికి ఇలా స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రేట్ లైన్ ఒకటి వేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామె కామెంట్లో చెప్పండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేసినప్పుడు నేను అవన్నీ క్లియర్ చేస్తాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మళ్ళీ చూసుకుందామండి ఇప్పుడు కొలత ఎంత వస్తుందో అని మళ్ళీ పాయింట్ పెట్టుకొని లాస్ట్లో ఇలా సెంటర్లోకి పట్టుకొని మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను ఇలా సెంటర్లో పట్టుకొని అక్కడి నుంచి ఇక్కడి వరకు మార్కింగ్ చేసుకోవాలి మనకు సెంటర్ నుంచి ఇక్కడి వరకు స్ట్రెయిట్ లైన్ ఎంత ఉందో అది చూసుకొని వేసుకోవాలండి ఇదంతా మనకు ఫిల్స్ పెట్టుకోవడానికి వచ్చేసింది ఇలా కింది నుంచి క్రాస్గా ఇలా డౌన్లోకి తీసుకోవాలి మొత్తం ఇక్కడ క్రా ఇక్కడ మళ్ళీ ఒక లైన్ తీసుకుంటున్నాను అండి ఎందుకంటే క్లాత్ అటు ఇటుగా ఉంది క్రాస్గా అందుకే నేను ఒక స్ట్రేట్ లైన్ తీసుకుంటున్నాను మనం లాస్ట్ ఎప్పుడైనా క్లాత్ లాస్ట్ రెండు వరకు తీసుకోవాలండి ఎందుకంటే మనకు ఫ్రిల్స్ ఎక్కువగా వస్తాయి అలా తీసుకోవడం వల్ల నేను ఖర్చు కోటి స్టిచ్చింగ్ ఒకటి రెండు లైన్స్ మార్కింగ్ చేసుకున్నాను ఇలా మనం ఇలా క్రాస్గా తీసుకోవాలండి ఇక్కడికి వచ్చేసరికి కర్వ్ షేప్లో నేను ఎలా అయితే తీసుకుంటున్నానో అలా మూలలు స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా ఇలా కట్ చేసుకుంటే మనకు ఎక్కడ పట్టేసినట్టుగా ఫ్రీగా ఉంటుంది ఇది ఒక మెయిన్ టిప్ అండి పాయింట్ కట్ చేసేటప్పుడు మనం ఇక్కడ మాత్రం క్రాస్గా ఇలా కర్వ్ తీసుకుంటే మనకు ఫ్రీగా ఉంటుంది ఇది ఒకటి తీసుకున్నట్టయితే మనకు మంచిగా ఉంటుంది కంఫర్ట్గా స్ట్రైట్గా తీసుకోకుండా అలా క్రాస్గా తీసుకోవాలి నేనైతే డబల్ లైన్స్ వేసానండి మన స్టిచ్చింగ్ ఎక్కడ వేసుకోవాలో ఖర్చు ఎక్కడుందో అంతా బాగా అన్నిటికీ టూ టూ లైన్స్ వేశాను ఇలా అయితే మనం ఎక్కడికైతే చేసుకున్న మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి మనం కట్ చేసుకోవాలి బిగనర్స్కి చాలా డౌట్స్ ఉంటాయండి మీరు పూర్తిగా వీడియో మొత్తం చూస్తే మీకు కంప్లీట్గా ఎలా చేసుకోవాలో ఒకటి రెండు పాయింట్స్ కుట్టేలోపు మీకు అర్థమైపోతుంది మన ఈ లాస్ట్లో కూడా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల పైన ఇంకో బెల్ట్ పాటు తీసుకుంటాం కదండి దానికి ఎక్కువ అతుకులు పడవు లేకపోతే మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని వేసుకోకుంటే ఫోర్ ఫోర్ పీసెస్ లాగా వచ్చి నాలుగు అతుకులు వస్తాయండి చాలా కన్ఫ్యూజ్ అవుతారు అందుకనే క్లాత్ ఎప్పుడైనా మన కింది వైపు ఫోల్డింగ్ చేసే వేసుకోవాలి నేను ఎలాగైతే కర్వ్ షేప్లో డ్రా చేసానో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కొంచెం ఇలా కట్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఫ్రీగా ఉంటుందండి మనం కూర్చున్నా లేచినా అటు ఇటు ఉన్నా పట్టేసినట్టు ఉండకుండా ఉంటుంది మన కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే ఫోల్డింగ్ ఉంది కదా చూడండి మనకు టూ లెగ్స్ వచ్చేసాయి ఫోల్డింగ్ ఉన్న వచ్చేసింది కదా దాన్ని కూడా మనం కట్ చేసుకోవాలి మనకు టూ లెగ్స్ అయితే వచ్చేసాయండి ఇప్పుడు పైపాట్ కట్ చేసుకుందాము పాయింట్ వచ్చేసి టూ పీసెస్ అండి పై పై భాగం ఒకటి కింది ఒకటి కింది భాగం మనం కాళ్ళ కింది భాగం తీసుకుంటాము పై భాగం నడుము చుట్టూ ఎంత ఉందో అది తీసుకొని తీసుకుంటాము కింది భాగం అయితే మనకు కంప్లీట్ అయిపోయింది చూడీ పాయింట్ కూడా ఇలానే అండి క్రాస్గా వేసుకొని కట్ చేసుకుంటాము మనం ఇదైతే స్ట్రైట్గా వేసుకుంటాము ఇప్పుడు చూడండి నేను కట్ చేసుకోక మిగిలిన మూల సైడ్ మనకు మిగిలింది కదా ఆ పీసెస్ని తీసుకుంటున్నాను చూడండి ఫోల్డింగ్ వచ్చేసింది టూ పీసెస్ వచ్చేస్తాయి మనకి ఇప్పుడు మనం లాస్ట్లో ఫోల్డింగ్ వేసుకొని కట్ చేసుకోకపోతే ఫోర్ పీసెస్ లాగా వచ్చేస్తుందండి ఇలా అయితే ఈజీ ప్రాసెస్ అండి ఈ టిప్స్ని ఫాలో అయ్యి మేము కట్ చేసుకొని కుడితే చాలా ఈజీగా ఉంటుంది మనం కింద నాడ పెట్టుకుంటాం కదండి నాడ కోసం నేను వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకుంటున్నాను ఫస్టు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇలానే అంతా మనకు ఎంత సైజు కావాలో అంతవరకు మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇప్పుడు పై భాగాన్ని మనం కొలుచుకుందాము కింది భాగం అయిపోయింది కదా పై భాగాన్ని కూడా మనము తీసుకుందాము దాని కోసం కూడా టూ ఫోల్స్ వేసుకొని తీసుకుందాం ఇలా వేసుకొని మనం పై భాగాన్ని వదిలేసేయాలండి ఎందుకంటే దాన్ని ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం నాడ ఎక్కించుకోవడానికి ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం కాబట్టి దాన్ని వదిలేసి మిగతా నుంచి మనకు ఎంత అయితే కావాలో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను టేప్తో చూ కూడా చూసానండి సెవెన్ వచ్చేసింది మన సైజుని బట్టి తీసుకోవాలండి ఇది ఆది ఆది పాయింట్ ఎలా ఉంటుందో నేను అదే తీసుకుంటున్నాను మనకు ఫ్రీగా కంఫర్ట్గా కావాలంటే కొంచెం హైట్ కూడా పెంచుకోవచ్చు మినిమమ్ ఆల్మోస్ట్ ఎయిట్ సెవెన్ వరకే సరిపోతుందండి ఎవరికైనా మళ్ళీ చూసుకుందామండి ఇలా పాయింట్ని టూ ఫోల్డ్లో చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ అనేది మనకు వచ్చేయడం వల్ల మనకు ఎక్కడ అతుకులు అనేవి పడవు చూడండి నేను ఆది పాయింట్కు చూపిస్తున్నాను సైడ్స్లో పీసెస్ ఇలా జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది ఇగో నాలుగు అతుకులు వచ్చేసాయండి మనకు ఇప్పుడు మాత్రం ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకు టూ పీసెస్ వస్తాయి ఇక్కడ ఈ భాగం కోసం మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని మలిచి కుట్టుకోవాలి ఇలా వేసుకొని మనం టూ ఫోల్స్ వేసుకొని మనకైతే ఎంత సైజు కావాలో అంతవరకు యాక్చువల్ లెంత్ ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి నేను ఈజీగా అర్థమయ్యేటట్టు స్లోగా అయినా వీడియో లెంత్ అయినా క్లియర్గా చెప్తున్నానండి మీకు ఎలాంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేను ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలా ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నానండి టూ అండ్ హాఫ్ త్రీ పెట్టేసుకుంటే మనకు ఫ్రీగా కంఫర్ట్గా ఉంటుంది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇది షింక్ అవుతుంది కాబట్టి కొంచెం నేను ఎక్స్ట్రానే క్లాత్ తీసుకుంటున్నాను ఇది కుట్ల కోసం టూ అండ్ హాఫ్ క్లా ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి మీకు అర్థమయ్యేటట్టుగా మళ్ళీ మళ్ళీ పెట్టి చూపిస్తున్నానండి మనం ఎలా పెట్టుకోవాలి క్లాత్ని ఎలా వేసుకోవాలి ఎలా కొలతలు తీసుకోవాలని అందుకే లాస్ట్ వరకు జాగ్రత్తగా చూసి కట్ చేసుకొని ప్యాంట్ కుట్టేసుకోండి ఎలా తీసుకుంటున్నానని కొలతలు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా మనం కట్ చేసుకుందాం ఇంకా నేను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకుంటున్నానండి కొంచెం ఫ్రీగా కావాలనేది కొంచెం పెద్దగా కావాలి కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రానే తీసేసుకుంటున్నాను మార్కింగ్ చేసుకున్న విధంగా మనం కట్ చేసుకోవాలి చూడండి మనకు టూ పీసెస్ వచ్చేసాయి ఈ టూ పీసెస్ని మనం జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది ఎక్కడ మనకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి మన కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్ చూ స్టిచ్చింగ్ కూడా చూసేయండి ఇప్పుడు మనం కింది పార్టీని కుట్టుకుందామండి ఫస్ట్ పై భాగాన్ని తర్వాత కుట్టేసుకుందాము కింది భాగాన్ని తీసుకొని కాలు కింద మనం ఫోల్డింగ్ చేసుకుంటాం కదా అలా మార్కింగ్ చేసుకునే విధంగా నేను కొంచెం వన్ సైడు ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఫస్ట్ రెండు కాళ్ళు కూడా ఇలానే రెండు పాదాల క్లాత్ కూడా ఇలానే కుట్టేసుకోవాలి దీనికోసం నేను బక్రం తీసుకున్నానండి స్టిఫ్నెస్గా ఉంటుందని ఒక వన్ ఇంచ్ వెడల్పుతోటి పొడవు పాయింట్ ఎంత పొడవు ఉందో మనం అంతా తీసుకొని కట్ చేసుకొని ఇలా క్లాత్ మధ్యలో పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసే కుట్టుకుంటే మనకు నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి బక్రం లేకున్నా సరే మనం కుట్టేసుకోవచ్చు అలా మలుచుకొని బక్రం వేస్తే మాత్రం కొంచెం స్టిఫ్నెస్గా ఉంటుంది ఈ కాళ్ళకు నెక్స్కి వేసే బక్రం కాకుండా కాళ్ళకు వేసే బక్రం వేరే ఉంటుంది అది వేసుకుంటే స్టిఫ్నెస్గా ఉంటుంది బాగా గట్టిగా ఇలానే మొత్తం ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది మనం కట్ చేసుకోవాలి ఇలాగే మనం ఒక త్రీ ఫోర్ లైన్స్ వేసేసుకుంటే స్టిఫ్నెస్గా ఉంటుందండి త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ ఇలానే అడ్డం లైన్స్ వేసుకోవాలి నేను టూ టూ క్లాత్స్ టూ పాదాలు కూడా ఇలానే మలిచి కుట్టేసుకొని పెట్టుకున్నాను తర్వాత వీటిని జాయింట్ వేసుకోవాలి ఇలా మనం కర్వ్ షేప్లో కట్ చేసుకున్నాం కదా అక్కడ మనం ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి రెండిటిని ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ తోటి మనం క్లాత్ వదిలేసి ఎక్కువనే కుట్టుకోవాలండి లేకపోతే పికిలికపోతుంది ఒక పావు ఇంచు మందం కాకుండా ఒక హాఫ్ ఇంచు మందం ఎక్స్ట్రానే పెట్టేసుకోవాలి క్లాత్ ఇక్కడ పెట్టేసుకొని టూ స్టిచ్చెస్ వేసుకోవాలి టూ సైడ్స్ జాయింట్ చేసుకోవాలండి అదేవిధంగా మనకు టూ పీసెస్ వచ్చాయి కదా వెనక భాగం ముందు భాగం రెండు భాగాలు ఇలానే స్టిచ్ చేసుకోవాలి సేమ్ నేనైతే రెండు వెనక ముందు రెండు స్టిచ్ వేసుకున్నాను చూడండి మనకు వెనక ముందు ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం జాయింట్ చేసుకోవాలండి ఫ్రిల్స్ పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి పై భాగాన్ని ఇప్పుడు పై భాగం టూ పీసెస్ వచ్చేసాయి కదా అవి కూడా తీసేసుకొని ఒక సైడు ఇలా హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసుకొని మనం కుట్టుకోవాలి టూ స్టిచ్చెస్ వేసుకోవాలండి మనం వన్ స్టిచ్ కాకుండా టూ స్టిచ్ వేసుకుంటే పిక్లకుండా ఉంటుంది ఒక సైడ్ జాయింట్ చేసుకున్నాం కదా ఇంకొక సైడ్ ముందు భాగం అండి ఇప్పుడు మనం కుట్టుకున్నది వెనక భాగం ఇప్పుడు కుట్టుకున్నది ముందు భాగం ముందు భాగానికి ఇలా వన్ వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి ఫస్ట్ కుట్టుకోవాలి టూ సైడ్స్ కూడా ఇలానే కుట్టుకున్నాక ఇప్పుడు రెండిటిని కలిపి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి ఒక వన్ ఇంచ్ మందం వదిలేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఫోల్డింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేను క్లాత్ కోసం ఎక్స్ట్రానే తీసుకున్నాను కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి మొత్తం చివరి వరకు మనం స్టిచ్ చేసుకోవద్దండి ఎందుకంటే నాడ కోసం మనం ఇలా మలిచి ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం కదా అక్కడ వరకు మనం స్టాప్ చేసేసుకొని కుట్టుకోవాలి ఇలా కుట్టేసుకున్నాక మనకి ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని రివర్స్ అనేసి మళ్ళీ అగో ఓపెన్ ఇలా మనకి ఇక్కడ వచ్చేస్తుందండి మళ్ళీ కుట్టుకున్న తర్వాత ఇలా రివర్స్ అనుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి మనకు పట్టిలాగా వచ్చేస్తుంది ఎక్కువ క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం నాడ కోసం క్లాత్ తీసుకున్నాం కదా ఎక్స్ట్రా దాన్ని కూడా మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి రెండు వైపులా ఇలా వేసుకున్న తర్వాత అది వేసుకుంటే మనకు నాడ ఎక్కించుకోవడానికి ఫ్రీగా ఉంటుందండి మనకు ఎక్కడా కూడా మనకు కుట్లు అనేవి అవుపించవు ఈక్ లేదా ఉందా లేదా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను నాడ కోసం ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్నాం కదా దాన్ని ఇలా నాకు కూర వచ్చేసిందండి దీన్ని మలిసి కుట్టుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వన్ ఫోల్డ్ వేసుకొని లాస్ట్లో మనం ఇలా కుట్టు వేసుకోవాలి మధ్యలో వేసుకోవద్దండి ఎందుకంటే ఇది నాడెక్కించుకోవడానికి ఇలా హోల్లాగా ఉండాలి కాబట్టి మనకు చుట్టూరా ఇలానే లాస్ట్లో పెట్టేసుకొని మొత్తం స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం నాడెక్కించుకుంటాము ఇలా పెట్టేసుకొని ఇప్పుడు సెంటర్ నుంచి చూసుకోవాలండి ఈక్వెల్గా వచ్చాయా లేవా అని ఇలా పెట్టేసుకొని మళ్ళీ టూ ఫోల్డ్స్ వేసుకొని మనం టక్స్ పెట్టుకోవాలండి టక్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకు ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఈజీగా మార్కింగ్ అనేది ఉంటుంది ఇలా టూ ఫోల్డ్స్ వేసుకొని టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం సెంటర్లో క్లాత్ తీసుకొని కింది భాగాన్ని జాయిన్ చేసుకోవాలి మనం సెంటర్లో కుట్టయితే ఎక్కడ వేసామో ఈ కింది భాగం సెంటర్ని భాగం సెంటర్ని రెండు వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి రెండు ఒకే దగ్గర వచ్చేసి పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు క్లాత్ వదిలేసుకొని స్టిచ్ చేసుకోవాలండి చుట్టూరా ఇలాగే స్టిచ్ వేసుకొని మనం ఘాటు పెట్టుకున్నాం కదా ఇప్పటిదాకా అక్కడికి వచ్చి నుంచి మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఫ్రిల్స్ అనేవి ముందు భాగం నుంచి సైడ్కి వచ్చేస్తాయండి వెనక భాగం లేకుండా ఎక్కువ శాతం వరకు ముందు భాగం పెట్టేసుకోవచ్చు సైడ్స్ కూడా పెట్టేసుకోవచ్చు నేనైతే ముందు భాగం వచ్చేలాగా ఫ్రిల్స్ పెడుతున్నాను మనం పాయింట్ చుట్టూ ఫ్రిల్స్ పెట్టుకోవాలంటే టూ మీటర్స్ కంటే ఎక్కువ క్లాత్ అవసరం అవుతుందండి పటియాల పాయింట్ వచ్చేస్తుంది అప్పుడు మనకు ఇప్పుడు నేను ఇది టూ మీటర్స్ క్లాతే కాబట్టి ఫ్రిల్స్ అనేవి ఓన్లీ ముందు భాగం వచ్చేంత వరకు మనం మళ్ళీ సెంటర్ వచ్చేంత వరకు ఇలా క్లాత్ని చూసుకుంటూ కుట్టుకోవాలండి ఫ్రిల్స్ పెట్టుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటూ టూ సెంటర్స్ కలవాలండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి కింది భాగం పై భాగం టూ సెంటర్స్ జాయింట్ చేసాం కదా ఆ జాయింట్ వచ్చేంతవరకు ఎంత క్లాత్ ఉందో మనకు అంత క్లాత్ చూసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలాగే టూ సైడ్స్ ఫ్రిల్స్ పెట్టుకున్నానండి చూడండి నేను ఫ్రంట్ మాత్రమే ఫ్రిల్స్ పెట్టుకున్నాను మనకు సైడ్ నుంచి ఫ్రంట్ వచ్చేంత వరకు మధ్యలో కుట్టు వచ్చేంత వరకు నేను ఫ్రిల్స్ పెట్టుకున్నాను టక్స్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ముందు భాగం మొత్తము ఇలా మొత్తం మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అనుగుడు కుట్టు వేసుకోవాలండి మనం ఇలా లేచినట్టు ఉండకుండా ఇలా పట్టి మందం ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీని మీదకి వెళ్ళి మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా దాని మీదకి వెళ్ళి చుట్టూ కూర అనుగుడు కుట్టు వేసుకోవాలి మనకైతే అనుగుడు అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు చూడండి మనకు మొత్తం చుట్టూ మొత్తం జాయింట్ చేసుకున్నాము ఇలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇప్పుడు కింది భాగం కాలు భాగం కుట్టేసుకుందాము మనకు ఆది పాయింట్ ఎంత ఉందో అంత సైజ్ చూసుకోవాలి మెజర్మెంట్ చూసుకొని అక్కడి నుంచి స్టిచ్ వేసుకోవాలి ఇది ఎక్కువగా లూజుగా ఉన్నా కానీ మనకు కాలు కింది మడిమ కిందికి వచ్చేస్తుంది అండి అందుకనే చూసుకుంటూ పైకి వచ్చే కొలది తక్కువగా క్రాస్గా ఇలా కుట్టు వేసుకోవాలి స్ట్రైట్గా కాకుండా క్రాస్గా కింద ఎక్కువ కొంచెం క్లాత్ తీసుకోవాలి పైకి వచ్చే కొలది క్రాస్గా ఇలా ఒక హాఫ్ ఇంచు ఉండేటట్టు చూసుకొని మన ఖర్చు అయితే ఎంత తీసుకున్నామో అలాగే కుట్టుకోవాలి ఇంకో సైడ్ కాలు కూడా నేను మార్కింగ్ చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని రెండు భాగాలని ఇలానే కుట్టేసుకోవాలి దీనికి కూడా మనం డబల్ స్టిచ్ వేసుకోవాలండి నేను ఇలాగే డబల్ స్టిచ్ కూడా వేసేసుకున్నాను రెండు సమానం వచ్చాయా లేదా ఈక్వల్గా ఉన్నాయా లేదా మళ్ళీ ఒకసారి చూసుకోవాలి చూసుకొని ఎక్స్ట్రా ఎక్కువ తక్కువగా ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మనకైతే కంప్లీట్ అయిపోయిందండి స్టిచ్చింగ్ అయితే చూసారుగా ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే మర్చిపోవద్దు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ మాత్రం చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే ఆలను కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్